భారతదేశ వ్యాప్తంగా కూడా బంగారం అంటే చాలామంది మహిళలు ఇష్టపడతారు, వాళ్ళు ఆదరిస్తారు, కొనుగోలు చేస్తారు. సాధారణంగా ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అంటే విపరీతంగా డిమాండ్ పెరిగిపోతుంది. దీనికి సందర్భం ఈ నేపథ్యంలోనే బంగారం రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు పెరుగుతుంది, మరి ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఒకేసారి 200 రూపాయలు పెరగాల్సిన అవసరం ఏముంది, దీంతోపాటు దీని విషయాలు మరిన్ని అమెరికన్ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు, అలాగే క్రిప్టోకరెన్సీ వాల్యుయేషన్ వీటి వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయండి. మనం గత వారం రోజులు చూసుకుంటే బంగారం ధర 1 గ్రామ్ కంటే 150 రూపాయలు అంటే 10 గ్రాములకు 1500 రూపాయలు దాకా పెరిగింది దగ్గర దగ్గరగా. ఈ పెరుగుదల అనేది ఇంకొంతకాలం ఉంటుంది, మేబీ ఇంకో 1 వీక్ 10 డేస్ ఉండొచ్చని దాంచిన. అది ఎంతవరకు పెరుగుద్ది అనేది మనం చెప్పలేము. అది ఇప్పుడు ప్రస్తుతానికి 22 క్యారెట్ చూసుకుంటే 59,700 ఉంది 10 గ్రాములు, 24 వచ్చి 65,200 అలా నడుస్తుంది. ఈ ట్రెండ్ అంతా కూడా మరి ఇంకో 1 వీక్ 10 డేస్ వరకు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది మార్కెట్లో. ఇది బంగారానికి మన క్వార్టర్ రిజల్ట్స్తో పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండి. గ్లోబల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అమెరికన్ ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ మన యూనివర్సల్గా చూసుకుంటే, ఆ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ అక్కడ పెట్టడే అటు ఇటు మారుతూ ఉంటారు కదా. సో ఎక్కువ మంది డిమాండ్ గోల్డ్కి ఉంది కాబట్టి ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తున్నారు. బంగారం రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళిపోతుంది. అయితే నా చిన్నప్పుడు మా అమ్మగారు కొన్నప్పుడు 2,000-3,000 ఉండేది తులం. అప్పుడు కొనుక్కుందామంటే ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుండేవి కాదు. ఇప్పుడు కొందామంటే మనకు అంతంత ఎత్తులో ఉంది. కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం లేకుండా ఉండదు కదా, కానీ ఏదో విధంగా కొనుక్కోవాలి అని ట్రై చేస్తూ ఉంటాము. కానీ అది అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, ఆర్టిఫిషియల్ వాటి మీద ఇవి ఎఫర్ట్ చేయలేక. కానీ కొంచెం తగ్గితే బాగుందని నా ఒపీనియన్. గోల్డ్ అన్నది ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పుడు కంటిన్యూ ఉండొచ్చు, ఎందుకంటే భూమి రేట్లు గోల్డ్ రేట్లు అనేవి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. మిగతా ట్రేడింగ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ గోల్డ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడు లేదు. మేము పెరుగుతుందని కానీ ఎప్పుడు కూడా నేను గిఫ్ట్ ఇస్తాను ఉంటాను మా వారికి. ఇక ఇప్పుడు మా గురుగారు వచ్చారు, వాళ్ళు మిసెస్ కోసం వస్తే దగ్గరగా 18 తులాలు 100 గ్రాములు నేను కొనిపించాను, 18 తులాల 1 గ్రామ్ వరకు తీసుకున్నాం. అంటే రేటు పెరుగుతుందంటే ఇంకా పెరుగుతుంది. ఇది మేము ఫస్ట్నే ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ 2 మంత్స్ బ్యాకే 60,000 వరకు వెళ్తుందని చెప్పి మేము అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో ఏంటంటే మనకి మార్కెట్లో అందరికీ కూడా బంగారం మీద పెట్టుబడి పెడితే అది చాలా సెక్యూర్డ్, అది మనకి ఫ్యూచర్లో ఏ విధంగానో ఉపయోగపడుతుంది, దాని వాల్యూ ఎప్పటికీ తగ్గేది కాదు అని ఒక ఇంతకుముందు అపోహలాగా ఉండేది, ఇప్పుడు వాళ్ళకి మైండ్లో క్లియర్ అయిపోయింది, నమ్మకం వచ్చేసింది అందరికీ కూడా. సో మనం ఏంటంటే ఇంతకుముందు గోల్డ్ కొనుక్కుంటే దాని ఒక ఆర్నమెంట్ లాగానో పెళ్ళిళ్ళకో దేనికో వాడేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఏం జరుగుతుందంటే గోల్డ్ని వాళ్ళు ఆ విధంగానే కాకుండా సేఫ్టీ యాజ్ అ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా దీన్ని ట్రీట్ చేయడం మొదలెట్టారు. దాంతో గోల్డ్కి డిమాండ్ పెరిగింది. అట్లాగే గ్లోబల్గా కూడా చాలా క్రైసిస్ ఉంది. ప్రతి కంట్రీ కూడా గోల్డ్ కొనుక్కొని రిజర్వ్స్ దాచుకుంటున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, డాలర్ ఎలా ఉంటుందో తెలియదు. యాక్చువల్గా మీరు గమనిస్తే ఇండియాలో ఉండేంత బంగారం ప్రపంచంలో ఎక్కడ లేదు. మన వాళ్ళు దాచుకునేంత బంగారం ప్రపంచం మొత్తంలో సగం పైన మన దగ్గరే ఉంది. మొత్తం మీద రేట్ లేదు అంటే బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉన్నంతలో మీకు డబ్బులు చేతులు ఉన్నంత వరకు కొంచెం కొనుక్కొని పెట్టుకున్నా పర్లేదు, కానీ డబ్బులు ఉంటే ఖర్చు చేయొచ్చు. కానీ బంగారం ఉంటే మాత్రం రిచెస్ట్ పర్సన్ కావచ్చు, లేదంటే ధనవంతుడిగా కూడా పెరిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డబ్బుల్ని సేవ్ చేసుకునే కన్వర్ట్ చేసుకుని బంగారంగా మనం పొదుపు చేసుకుంటే ఈజీగా మనం బంగారం పెరిగిన ధరలు పెరిగినా కూడా మనం మన దగ్గర బంగారం ఉంది అనే ఒక హోప్ ఒక నమ్మకం ఉంటుంది. ఆ బంగారం మనల్ని సేవ్ చేసే అవకాశం ఉందంటున్నారు కెమెరామెన్ రాజుతో మహేందర్.